Hello everyone, welcome back to Mukul Maurya World Vlog. Myself Kalyani Mahesh. Ivalaithe manam pachi royyalu tinte etuvanti aarogya prayojanalu kalugutayi ane vishayalu telusukundam. Seafoods lo balavardhakamaina aaharallo royyalu kuda okati. Indulo protein, vitamin D, vitamin B3 saha aneka poshakalu unnai. Aarogyaniki aneka prayojanalu chekurchadamlo royyalu adbhutanga sahayapadtayi. Mukhyanga indulo unde selenium ane padartham మనకి చాలా ఉపయోగపడుతుంది. సెలీనియం అనేది క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల గుండె రక్తనాళాల్లో పూడిక రాకుండా చేస్తుంది. ఇందులో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి3 సహా అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూర్చడంలో రొయ్యలు అద్భుతంగా సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా తమ డైట్లో రొయ్యలను చేర్చుకోవాలి. ఎందుకంటే రొయ్యలు సులువుగా జీర్ణమవడంతో పాటు శరీరంలో అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రొయ్యలతో లభిస్తాయి. అందుకే వారానికి ఒకసారైనా రొయ్యలు తీసుకోవాలి. ఈ రొయ్యలో సెలీనియం కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను శరీరంలోకి చొరబడకుండా నివారిస్తుంది. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ నియంత్రణకు రొయ్యలు మంచి ఆహారం. అలాగే దంతాలు ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందటంతో పాటు ఎముకలు కండరాలు బలపడతాయి. అలాగే రొయ్యలు తినడం వల్ల మరో ప్రయోజనం ఏంటంటే ఇందులో ఉండే జింక్, సెలీనియం శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే రొయ్యలను తరచూ తీసుకుంటే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఈ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది. రొయ్యల వినియోగంలో ప్రపంచంలో చైనా నెంబర్ 1 అని చెప్పచ్చు. ఇక్కడ సగటున ప్రతి ఒక్కరూ 10 నుండి 12 కిలోల రొయ్యలు తింటారు. అమెరికాలో సగటున 8 నుండి 10 కిలోలు తింటారు. యూరోపియన్ దేశాల్లో సగటున 8 కిలోలకు తక్కువ కాకుండా తింటుంటారు. రొయ్యల ఉత్పత్తిలో రారాజుగా ఉన్న మన దేశంలో మాత్రం రొయ్యల వినియోగం తక్కువే. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సగటున 1.5 కిలోలు తింటుంటారు. దేశవ్యాప్తంగా సగటున రొయ్యల వినియోగం 800 గ్రాములకు మించడం లేదు. తలసరి వినియోగం పెంచడమే లక్ష్యంగా రొయ్య రైతు సంఘాలు, హేచరీలు, ప్రాసెసింగ్ కంపెనీలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తుంది. దేశంలోనే తొలిసారి ప్రాన్స్ ఫెస్టివల్స్కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కాకినాడలో విజయవంతం కావడంతో ఇతర నగరాలపై దృష్టి సారించింది. రొయ్యల్లో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల మానవులకు అవసరమైన అన్ని అమైనో యాసిడ్స్ సమతుల్యంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. మనిషికి బరువును బట్టి కిలోకి 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. క్రీడాకారులకైతే కిలోకి 1.4 గ్రాముల ప్రోటీన్ కావాలి. రోజు 100 గ్రాముల రొయ్యలు తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. రొయ్యల్లోని పిండి పదార్థాలు, కొవ్వుల ద్వారా వచ్చే క్యాలరీలు తక్కువ. ఇవి బరువు పెరగకుండా ఉండడానికి దోహదపడతాయి. ఇతర మాంసాల కంటే టోటల్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్తో పాటు గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ రొయ్యల్లో. ఈ కారణంగా గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహంతో పాటు రక్తపోటును నియంత్రిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో కనీసం 0.54 కంటే ఎక్కువ నిష్పత్తిలో ఉండే పూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అలాగే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాల సమృద్ధిని సూచిస్తుంది. ఇవి రొయ్యల్లో 1.5 నిష్పత్తిలో ఉండటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ ఆరోగ్యకరమైన రీతిలో ఉంటుంది. రొయ్యల్లోని లైపోఫిలిక్ కెరోటినాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ మిగిలిన వాటి కంటే 10 నుంచి 100 రెట్లు శక్తివంతంగా ఉంటాయి. ఇది కణాల వాపును తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం ద్వారా వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. ధమనులను బలోపేతం చేస్తుంది. రొయ్యల్లోని డిహెచ్ఏ మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే
ఇందులో ఉండే యాసిడ్స్ వల్ల వృద్ధుల్లో అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంతో పాటు పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. రొయ్యల్లోని మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, అయోడిన్, జింక్, కాపర్, ఐరన్, సెలీనియం, విటమిన్లు ఏబిడిఈ ఎముకల బలాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడమే కాక థైరాయిడ్ గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తాయి. అంతర్గత అవయవాల వాపు తగ్గించడం, నరాలు మెదడు పనితీరు మెరుగుపరచడంతో పాటు క్యాన్సర్ వ్యాధిని తగ్గించడంలో తోడ్పడతాయి. ఇలా అన్ని విధాలుగా రొయ్యల్లో ఉండే పోషకాలు మానవాళికి ఉపయోగపడతాయి. మాంసాహారంలో రొయ్య అత్యంత విలువైన పోషకాహారం. వీటిలో ఉండే పోషక విలువలు వేటికి సాటి రావు. వాటి వినియోగంపై నెలకొన్న అపోహలు తొలగించేందుకు ప్రాన్స్ ఫెస్టివల్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. రొయ్యలు తినడం వల్ల మంచి పోషకాహారం లభిస్తుంది. షుగర్ బీపీ ఉన్నా సరే తగినంతగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. స్కిన్, హెయిర్, నెయిల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇన్ని ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం ప్రకృతిలో చాలా అరుదు. ప్రాన్స్ తింటే దద్దుర్లు, ఎలర్జీ వస్తుందనే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది. సో ఇదండి, చాలామంది రొయ్యలు వాసన వస్తాయి అని రొయ్యలు తినడం మానేస్తారు. కొంచెం ఆవిరి పట్టుకుంటే రొయ్యల్లో వాసన అనేది పోతుంది. పసుపు ఉప్పు వేసి కడుక్కుంటే వాసన అనేది రాకుండా రొయ్యల కూరని చక్కగా వినియోగించుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవచ్చు. బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.